నేను లక్ష్మీ దుర్గ వార్తలకు వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కారానికి లోకల్ కోడ్ సత్వర సమస్యల పరిష్కారాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యుత్ ఏడి శ్రీధర్ వెల్లడి వేల్పూర్లో ఎంపీపీ మరియు ఎంపీడీఓల సమక్షంలో మండల పరిషత్ సమావేశం పలు అభివృద్ధి పనులపై తీర్మానం అమదాపూర్లో గణంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు ఏర్పాట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మానస గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు బాల్ బ్యాడ్మింటన్ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ సంఘం సభ్యులు శ్యామ్ రాజేశ్వర్లు మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు సేవ చేస్తున్న మానస గణేష్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని క్రీడలకు ఇంకా సేవ చేయాలని ఆశించారు. వారు మానస గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మకుమారి బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి సభ్యులు వినోద్ అన్వేష్ స్వప్న భాగ్య ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించే విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ విద్యుత్ శాఖ ఏడీ శ్రీధర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏడీ శ్రీధర్ మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గల సబ్స్టేషన్లో ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో గల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎక్కువ రావడం మరియు విద్యుత్ వోల్టేజ్ సమస్యలు మన ఉంటే రేపు దేగాం సబ్స్టేషన్ నందు వచ్చి తమ సమస్యల్ని వినియోగించగలరు. ఇట్టి దానికి ఆర్మూర్ మండలం మరియు జక్రంపల్లి మండల వినియోగదారులు రావచ్చు. ఆర్మూర్ మండలంలోని అమదాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాపనలో భాగంగా గత 3 రోజుల నుండి వేద మంత్రాల మధ్య యజ్ఞహోమాది కార్యక్రమాలు చేశారు. నేడు పూర్ణాహుతి అనంతరం భారీ ఎత్తున హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేయటం జరిగిందని ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ సంక్షేమం కోసం గ్రామస్తుల సహకారంతో భారీ ఎత్తుగల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులందరూ ఏకమై భక్తి శ్రద్ధలతో 3 రోజులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఈ రోజు సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కృపతోని 5 రోజులు శ్రీవారి సేవ, ఊరేగింపు సేవ, దీపాలంకరణతోని 5 రోజుల కార్యక్రమం కంప్లీట్ అయింది. వాళ్ళకి ఇవాళ ప్రతిష్టాపన జరుగుతుంది. ఊరంతా బాగుండాలా, ఊరుకంతా పంట పాడి గుడ్డు గోద ఊరంతా శస్యశ్యామలంగా ఉండాలని ప్రతిష్టాపించడం జరిగింది. భగవంతుడి సంకల్పంతో ప్రతిష్టాపించడం జరిగింది. వీడీసీ ప్లస్ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ప్రతిష్టాపన జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో గాయత్రి బ్యాంక్ ముందు ట్రేడ్ అండ్ అవుట్ఫిట్ మల్టీబ్రాండ్ షోరూంను స్థానిక 24వ వార్డు కౌన్సిలర్ ఆకుల రాము చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు కొలుపియాక వంశీ ఆధ్వర్యంలో దుకాణంలో ఏర్పాటు చేసిన మల్టీబ్రాండ్ దుస్తులను ఆకుల రాము పరిశీలించి కొనుగోలు చేశారు. అన్ని రకాల బ్రాండ్ వస్తువులు అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సింగారం నాగరాజ్, కనక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల మానస పాఠశాలలో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల జట్టును చేశారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మానస గణేష్ శ్యామ్లు మాట్లాడుతూ మానస పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల జట్టులో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నుండి 45 మంది బాలురు, 38 మంది బాలికలు పాల్గొన్నారని తెలిపారు.
ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనిపించినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని ఎంపికైన క్రీడాకారులకు మానస హైస్కూల్ నందు ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు హైదరాబాద్లో జరగబోయే 66వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి రాజేశ్వర్, కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణమూర్తి, పాఠశాల పాలనాధికారి పద్మ, సంఘం సభ్యులు సురేందర్, మాధురి, వినోద్, సుపన్, భాగ్య, హనుమంత్ రెడ్డి, మహేష్, కార్తీక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎంపీ అరవింద్ పర్యటన చేసి సంబంధిత కాంట్రాక్టర్తో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని రైల్వే శాఖ అధికారులకు సూచించినప్పటికీ పనులు పూర్తి కావడం లేదని అన్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి ఆకులరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరిక్కడ ఈ యొక్క పనులను ఆపేసి ఈ కేంద్ర ప్రభుత్వం అన్నట్టు మీరు చేస్తున్నారు. కానీ ఇది బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల ఇదంతా కూడా జరుగుతున్నది కాబట్టి వెంటనే ఈ యొక్క పనులు చేయాలని రాజకీయ తతంగం జరగడం తప్ప అభివృద్ధి అనేటువంటి ఎక్కడ కూడా లేదు. దానికి నిదర్శనం ఆర్మూర్లో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడమే. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి వెంటనే మీరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు జనతా పార్టీ కోరుతాము. ఆర్మూర్ పట్టణంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయిస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు సభ్యత్వ నమోదు చేసి కాంగ్రెస్ పట్టణ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రస్తుతం ఇంటింటికి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేసి చూపించాలని, అకాల మరణంతో 2 లక్షల బీమా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, రాజేశ్వర్, గిరి, మైనార్టీ అధ్యక్షుడు బబ్లు, రవి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిందో ఆ బాధ్యతను ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ప్రతి బూత్లో నేను నాతో కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉంటే అంతమంది మరి ప్రతి బూత్లో 100 మంది చొప్పున మెంబర్షిప్ చేయడానికి నా వంతు కానీ నాతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో మమేకమై నేను తప్పకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో విజయం సాధిస్తామనే మాట. బూత్ ఎన్నులల్లి రానున్న రోజుల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి ఇది ఒక మహత్వపూర్ణ ఘట్టం. దీన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా పటిష్టతో కఠినమైన దీక్షగా చేసి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 7 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం బాల్కొండ ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, సర్పంచ్ బూస సునీత, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా 69 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్క లబ్ధిదారునికి 1,116 రూపాయల చొప్పున అందజేయడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద కుటుంబాల కోసం కేసీఆర్ ఒక తోబొట్టుగా ఉన్నారని, ప్రతి ఒక్క ఆడపడుచుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి పేదవారు బాధపడవద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి పేదవారికి అందాలా, నిజమైనటువంటి పేదవాళ్ళు మరి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మరి నేనున్నా మీకు అండగా అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి అందరికి ఎక్కడ ఏ రూపాయి కూడా లంచం తీసుకోకుండా మరి మేము కూడా కార్యకర్తలము స్వతహాగా అందరికీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి హక్కులని మరి స్వతహాగా మేమే వెళ్ళి మరి సంతకాలు పెట్టించడం కానీ మంత్రిసభ దగ్గర మరి ఎవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకోకుండా స్వతహాగా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజను నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భజనలు చేస్తూ స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం మెట్ల పూజ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు మాలాధారణ చేయటం జరుగుతుందని అలాగే పడి పూజ కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎంపీపీ భీమా జమున అధ్యక్షతన ఎంపీడీఓ కమలాకర్ వేల్పూర్ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా శాఖలకు చెందిన అధికారులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు మండలంలో చేపట్టినటువంటి సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం మళ్లీ కరోనా ఒమ్రికాన్ వైరస్ రూపంలో రూపాంతరం చెంది విజృంభిస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ 2 డోసులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనలు రావడంతో ముందస్తు జాగ్రత్తలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు వారి మిత్రుల సహాయ సహకారాలతో 31 లక్షల రూపాయలతో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించుకొని ఐసీయూ బెడ్లు మరియు ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మనమందరం ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ ఏఈ మాట్లాడుతున్న సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలను ముందుంచుతూ వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ తీగలు వదులుగా ఉండటంతో వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిన వరికోత మిషన్లకు తగిలి కాలిపోవటం జరుగుతున్నాయని, మళ్లీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలు తగలకుండా తగిన పరిష్కారం చేయాలని ప్రజాప్రతినిధులు అన్నారు. సూపర్వైజర్ నీరజ మాట్లాడుతున్న సందర్భంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు కుళ్లిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారని, కేంద్రాలకు కొందరు అంగన్వాడీ టీచర్లు సరైన సమయపాలన పాటించకపోవడమే కాక గైర్హాజరవుతున్నారని, వారి విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. అమీనాపూర్ ఉచ్చాతర ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందటం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను సర్పంచ్ ఆకుల రాజేశ్వర్ కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కమలాకర్, వైస్ ఎంపీపీ సురేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ అశోక్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే కళ్యాణ్ షాదీ వివరాలు చూసుకుంటే 30 అప్లికేషన్ మాత్రమే కళ్యాణ్ పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. మొన్నే రీసెంట్గా ఒక 189 చెక్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇంటిమేషన్ మీకు త్వరలోనే మేము ఇస్తాము. దాని ప్రోగ్రామ్ సంబంధించింది రైజ్ భవన్లో మేము కండక్ట్ చేస్తాం కాబట్టి నుంచి మన ఎంఆర్ఓ నుంచి మాకు ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మనకు 3 గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పడగలు, ఒకటి పోచంపల్లి, ఒకటి మోదే. ఇంకొక గ్రామం కూడా మనకి ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది కూడా ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉన్నది. అదే మోదేది కొంచెం ఫీజిబుల్ లేదు కానీ డెత్ రేట్ కనుక లేకపోతే కొంత స్ప్రెడ్డింగ్ ఉన్నా మనం కొన్ని జాగ్రత్తలు ఏదైతే మనం ముందు తీసుకున్నట్టుగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవడం ద్వారా దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభలో ఉన్న మన ప్రజాప్రతినిధులందరూ కూడా దయచేసి మీరు కూడా వీలైనంత వరకు మైకింగ్ ద్వారా కానీ మీకు కలిసిన మిత్రులతో కానీ ఈ యొక్క భౌతిక దూరము గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందించారు. ఐఎఫ్టీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో 36,000 మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని, స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారని,
చాకరీ ఎక్కువ వేతనం తక్కువతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పీఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో ప్రకటించారని, ఇప్పటికీ అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 17,600 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల వేధింపు ఆపాలని ఆయన కోరారు. కారవర్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సఫాయి కార్మికుల పట్ల, పంచాయతీ కార్మికుల పట్ల అక్కడ సర్పంచులు కానీ లేకుంటే సెక్రటరీ కానీ వేధింపు చర్యలు చేస్తాను, వాటిని కూడా ఆపాలని చెప్పి ఈ సందర్భంగా కొడతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వెంటనే ఇలా వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ నెల 20 నాడు చెలో కలెక్టరేట్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం మండలంలోని భవిత విద్యావర్ణుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ఫిజియోథెరపీ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ రేణుకా మాట్లాడుతూ వచ్చినటువంటి దివ్యాంగుల విద్యార్థులకు వ్యాయామం చేయించడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేసినట్లయితే విద్యార్థుల్లో మార్పులు తీసుకురావచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్పీలు సునీల్, ప్రేమస్వరూప, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలంలోని అన్ని గ్రామాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిరోజు మైకులలో చాటింపు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా దూరమవుతుందని ప్రచారం చేస్తున్నారు. 1వ 2వ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకునేలా 100% పూర్తి కావాలనే సదుద్దేశంతో ఆయా గ్రామ పంచాయతీలలో టీకాల కార్యక్రమం జోరందుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రిపూట కూడా పొలం తోట పనులకు సైతం వెళ్లే వారి సౌకర్యార్థం టీకాలు వేసే విధంగా ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా భోజన సౌకర్యాలు కల్పించడం, వారి జాగ్రత్తకై సర్పంచులు, కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బందిని సైతం కాపలాగా ఉంచి కరోనా టీకాల కార్యక్రమం మరో 2 రోజులలోపు పూర్తిగా 100% కానుంది. జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లతో పాటు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా అహర్నిశలు పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ జిల్లాకు ఎప్పుడు వస్తారనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. 7 కాలంగా ఆయన రాక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 2-3 రోజుల్లో ఆయన జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు అధికారులకు సంకేతాలు వచ్చాయి. 2వసారి సీఎం అయ్యాక కేసీఆర్ నగరానికి రావడం మొదటిసారి కావడంతో ఏర్పాట్ల కోసం అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. కేసీఆర్తో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనంతో పాటు తెరాస కార్యాలయం ప్రారంభించడానికి అటు అధికారులతో పాటు పార్టీ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నిజానికి ఈ భవనాల నిర్మాణాలు పూర్తయి 7 ఈపాటికే అనేక సార్లు శుభ్రం చేసి కేసీఆర్ కోసం సిద్ధం చేశారు. కానీ అనేక కారణాలతో సీఎం టూర్ వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా బుధవారం లేదా గురువారం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో మరోసారి ఆ భవనాలకు దుమ్ము, ధూళి దులిపే పనులు మొదలు పెట్టారు. ముఖ్యంగా కొత్త కలెక్టరేట్ భవనం ఉన్న బైపాస్ రోడ్డును ఇరువైపులా తీర్చిదిద్దుతున్నారు. మాధవనగర్ దాకా రోడ్డును మరమ్మతులు చేస్తున్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇన్ఛార్జ్ కమిషనర్ చిత్రాలతో కలిసి ఆదివారం కలెక్టరేట్ ను పరిశీలించారు. ముఖ్యంగా ఆవరణలో మొక్కలు, గ్రీనరీలను చక్కదిద్దుతున్నారు. తెరాస ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు 2 జిల్లా కేంద్రంలోనే మకాం వేశారు. కానీ సీఎం పర్యటన ఈసారి కూడా వాయిదా పడింది. కానీ వారం 10 సీఎం జిల్లా పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏర్పాట్లను యథావిధిగా సాగిస్తున్నారు. జగ్రన్పల్లి మండలం సికింద్రపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి గల్ఫ్ బాట పట్టి ఆరోగ్యం దెబ్బతిని టీబీతో బాధపడుతున్న వ్యక్తిని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుని స్వదేశానికి రప్పించారు. జిల్లాలోని జగ్రన్పల్లి మండలం సికింద్రపూర్ గ్రామానికి చెందిన చెమ్మటి సాయి కుమార్ ఉపాధి కోసం గత 4 క్రితం దుబాయ్కి వెళ్లాడు. 2 క్రితం అతనికి టీబీ సోకగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. దేశం కాని దేశం అయిన వారు ఎవరూ లేకపోవడంతో మానసికంగా కృంగిపోయి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో ఈ విషయాన్ని స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు అక్కడి మిత్రులు సమాచారాన్ని అందించారు. దీంతో మండల వైస్ ఎంపీపీ కుంచాల విమలారాజు, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, సర్పంచ్ గంగమణి గంగాధర్, ఉప సర్పంచ్ సంతోష్, గ్రామ కమిటీ సభ్యులు లక్ష్మీ నర్సయ్య, పెద్దరాజన్న తదితరులు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కుటుంబ సభ్యులు పరిస్థితి వివరించి దుబాయ్ నుండి సాయి కుమార్ ను రప్పించాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గోవన్న ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి సాయికుమార్ను స్వగ్రామానికి రప్పించేలా చొరవ తీసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్సీ కవిత సాయికుమార్ను స్వంత ఖర్చులతో స్వగ్రామానికి రప్పించడమే కాకుండా ఉపాధి కోసం వెళ్లిన సాయికుమార్కు అతను పనిచేసిన కంపెనీ నుండి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ను ఇప్పించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కుటుంబ సభ్యుణ్ణి దుబాయ్ నుంచి రప్పించిన ఎమ్మెల్సీ కవితకు, చొరవ చూపిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు, తమ పూర్తి సహకారం అందించిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి, వచ్చే వదంతులు నమ్మవద్దని వైద్యులు శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అప్పుడే ఒమిక్రాన్ ను అడ్డుకోవచ్చని తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ లో స్థానికులకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందలేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దు, ఆ వార్తలు వైరస్ కంటే ప్రమాదకరం, అప్రమత్తతతో జాగ్రత్తతో ఉండాల్సిన సమయం ఇది. తలనొప్పి, ఒళ్ళు నొప్పితో పాటు నీరసం, దగ్గు, జలుబు రావడం ఒమిక్రాన్ లక్షణాలు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పం కానీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో మాస్కును తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూనే 100% మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేలాదిగా హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేశామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తతతో ఉందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అండ్ మాస్క్ ధరించడం కూడా ఇయర్ రేపు చూస్తున్నాం, మళ్ళీ పదే పదే మేము చెప్తూ ఉన్నాం, ఎన్నిసార్లైనా సరే మాస్క్ పూర్తిగా ధరించట్లేదు. ఇలా ముక్కు, నోరు రెండు కవర్ చేసుకుని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఊక కిందికి అంటాం, ఊకటం, మళ్ళీ పైకి అంటాం, ఒకటి ఏలాడదీయటం, తలకి వెనక పెట్టుకోవటం. నిన్న నేను భువనగిరి నుంచి వస్తుంటే ఉప్పల్ రూట్ లో ఒక 2-వీలర్ కి నెంబర్కి మాస్క్ ఇస్తారు కనపడకుండా. అంటే ఐ డోంట్ నో, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇంత బాధ్యతారహితంగా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఇద్దరు పాజిటివ్స్ ని ర్యాండమ్గా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళిద్దరు కూడా నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు మనకి. ఓకే, వాళ్ళ సాంపిల్స్ ని మేము 2% ర్యాండమ్గా కలెక్ట్ చేస్తాం. వాళ్ళు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ వచ్చిన సాంపిల్స్ మేము ఇమీడియట్ గా జీనోమ్ సీక్వెన్స్ కి, సిడిఎఫ్టి కి పంపించడం జరిగింది. అండ్ వితిన్ 24 అవర్స్ లో నిజంగా చాలా ఫాస్ట్ గా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాజిటివ్, దెన్ ఓన్లీ వీ కుడ్ ఏబుల్ టు సెండ్ టు జీనోమ్ సీక్వెన్సింగ్. ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి సెంట్ బికాస్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ దే హావ్ టు సెండ్ బ్యాక్ టు ద హోమ్, ఈవెన్ దేర్ ఇస్ నో హోమ్ క్వారంటైన్ ఫర్ దెమ్, ప్లీజ్ అండర్స్టాండ్. తెలంగాణకు ఇటీవలే విదేశాల నుండి వచ్చిన ఇద్దరు విదేశీయులకు ఒమిక్రాన్ సోకటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్స్ కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వీరిద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందన్నారు. కెన్యా జాతీయురాలిని టీమ్స్ కు తరలించారు. సోమాలియా దేశస్థుడిని ప్రెస్ చేస్తున్నామన్నారు. అయితే ఈ ఇద్దరు కూడా మెహదీపట్నం టోలీ చౌకీలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక 3వ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అతని వయసు 7 ఏండ్లు మాత్రమే. ఈ బాలుడి పశ్చిమ బెంగాల్ కు చెందినవాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే కోల్కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కారానికి లోకల్ కోడ్, సత్వర సమస్యల పరిష్కారాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యుత్ ఏడి శ్రీధర్ వెల్లడి. వేల్పూర్లో ఎంపీపీ మరియు ఎంపీడీఓల సమక్షంలో మండల పరిషత్ సమావేశం, పలు అభివృద్ధి పనులపై తీర్మానం. అమదాపూర్లో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక, రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు ఏర్పాట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.